ఇప్పుడు ఈ పెద్ద మంచి గురించి అరుచుకుందాం బీఆర్ఎస్తో పొత్తు ఇప్పుడేం చెప్పలేం ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు బీజేపీకి వ్యతిరేకంగా మా పార్టీ కొట్లాడుతున్నది రాహుల్ అనర్హత వేటుపై మద్దతు సంతోషం పొత్తులపై అనేది తుది నిర్ణయం మీడియాతో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని చెప్పలేదు ప్రకటన విడుదల చేసిన జానారెడ్డి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి ఇప్పుడే చెప్పలేమని ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా తమ పార్టీ కొట్లాడుతుందని ఈ పోరాటానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదన్నారు హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం మీడియాలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటరీ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ సహా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఖండించాయని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మద్దతు పలికాయని సంతోషంగా ఉందని ఈ స్నేహం ఇకపై కూడా కొనసాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు మోడీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసనమైందని బీజేపీని వ్యతిరేకించే పార్టీలని కాంగ్రెస్కు మద్దతుగా ఇవ్వాలని మద్దతు ఇవ్వాలన్నారు ఓవైపు రా రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ మొదలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాకరే వరకు నొక్కి చెప్తున్నా జానారెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించడం పార్టీలో చర్చ చర్చకు దారితీసింది వరంగల్ డిక్లరేషన్ సభలోనూ ఆ తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగాను రాహుల్ గాంధీ సూటిగానే బీఆర్ఎస్తో ఉండదని చెప్పినా జానారెడ్డి మాత్రం తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదంటూ కాంగ్రెస్ స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకున్న సంగతి జానారెడ్డికి తెలిసినా ఎన్నికలప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పడానికి సొంత పార్టీ నేతలు కూడా తప్పు పట్టారు ఒకవైపు కాంగ్రెస్తో కలిసి ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో అఖిలపక్ష నేతల సమావేశంలో బీఆర్ఎస్ పాల్గొంటూ దగ్గరవుతున్నదనే సందేహాలు నెలకొన్న సమయంలో జానారెడ్డి మీడియా సమక్షంలో పై వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీలో దుమారం రేపింది పార్టీ విధానం స్పష్టంగా తెలిసిన పొత్తుపై సూటిగా చెప్పకుండా ఎన్నికలప్పుడు అంటూ దాటవేసే ధోరణి వ్యవహరించడం వివాదానికి దారితీసింది ఇప్పటికే టీసీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో యాత్రలో పొత్తులపై స్పష్టత ఇచ్చారు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కుందబద్దలు బద్దలు కొట్టినట్టు చెప్పారు పార్టీ విధానం స్పష్టంగా ఉన్నా గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఢిల్లీలో మీడియా సమావేశంలో రాష్ట్రంలో హంగు వచ్చే అవకాశం ఉందని ఈ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవక తప్పదంటూ కామెంట్ చేశారు దీనిపై పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ అయింది ఆ తర్వాత కోమటిరెడ్డి తన వ్యాఖ్యలపై సవరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు జానారెడ్డి సైతం అదే తీరులో తొలుత మాట జారి ఆ తర్వాత సాయంత్రానికి ప్రకటన ద్వారా వివరణ ఇచ్చుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక తాను బీజేపీ విమర్శలు చేస్తున్న సమయంలో జానారెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ చోటు చేసుకున్నది బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని చెప్పలేదు వీళ్ళకు తలకా ఏడొందు మోకాళ్ళకు దిగజారిందా ఏమన్నంటే రాజకీయ విభీషణుడు కాంగ్రెస్ కురవృద్ధుడు అని ఈయనకు పేరు పదమూడు శాఖలు ఎలగబెట్టిన రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ అత్యంత సీనియర్ మంత్రి మొత్తం పాలనా వ్యవహారాలు తెలిసిన వ్యక్తి అని చెప్పి నరుగుతూ ఉంటారు అనమాట కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ దెబ్బతో అంటే బీఆర్ఎస్తో పొత్తు గురించి నిన్న చేసిన కామెంట్స్తో సంకనాగిపోయినట్టే జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్టు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వైప్ అవుట్ అయినట్టే సింపుల్గా చెప్పాలంటే గతంలో రెండు వేల పదహారు పదిహేడులో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పదహైదులో ఐదు రూపాయల భోజనం తిని షబ్బాస్ అని చెప్పి గతం కాంగ్రెస్కు సింగిల్ సీట్ కూడా రాకుండా పోయిందనమాట ఇట్లుంటుంది వీళ్ళ తరిక ఇక ఏం చెప్పాలి వీళ్ళని సన్నాసులు అనాలా సోంబేర్లు అనాలా లేకపోతే వయసు మీరిపోయి చిప్పు దొబ్బింది అనుకోవాలా ఎక్కువ జనమేమో కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఆల్టర్నేట్గా కాంగ్రెస్ను భావిస్తుంటే ఇట్లాంటి చిల్లర కామెంట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్టీని అసలు ఓ వైపు ఏమో హాత్స్య హాత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తుంటే ఎట్లా తయారైందంటే నాలుగు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కినడం సాగుతుంది అనమాట ఇలా కథ కాంగ్రెస్ హైకమాండు రాహుల్ గాంధీ పొత్తుండదు ఏముండదు సీ ఎన్నికల్లో సోలో ఫైటే అని చెప్పి మాట మాట్లాడుతుంటే ఇంత చిల్లరగా కామెడీ ఒక దిక్కేమో ఈయన ఓ దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా మోపోయినారంటే వీళ్ళు పార్టీని లేపడం సంగతి ఏమో కానీ వెయ్యి అడుగుల లోతుకు గోయదీసి పాతేసేలాగా మాత్రం వీళ్ళు సమాధిది అవుతున్నారు సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంతవరకు నోరు మూసుకుంటే అంత నయం జానారెడ్డి గారు మీరు ఏజ్ మీద పడ్డది మీకు అవసరమా చెప్పండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోనియా గాంధీ దగ్గరికి పోయి కేసీఆర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆయన నమ్మలేం మేడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మీకు గిఫ్ట్ ఇస్తుంది దయచేసి ఈ టీఆర్ఎస్ను విలీనం చేసుకునే ప్రక్రియను పక్కన పెట్టాడని ఊక పోరు పెట్టిన వ్యక్తి వ్యక్తుల్లో ఈయన కీలకం అనమాట ఎందుకంటే అప్పుడు సీఎం సీట్ మీద ఈయనకు సోకుండే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్లో విలీనమై ఉంటే తెలంగాణ రాజకీయాలు ఇంకో ఇంకో రకంగా ఉండేవని రాజకీయవేత్తలు సీనియర్ జర్నలిస్టులు చెప్తారనమాట ఆనాడు కేసీఆర్ స్వయంగా తన ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగి సోనియా గాంధీ మేడం సోనియాజీకి థ్యాంక్స్ చెప్పి సాగిలబడిపోయింది ఆ రోజు ఇది అందరికీ తెలిసిన వ్యవహారమే కానీ టీఆర్ఎస్ను కనుక కాంగ్రెస్లో విలీనం చేస్తే కేసీఆర్ డిప్యూటీ సీఎంఓ లేదంటే ఏవో కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు అడిగి ఇలా పెత్తనానికి ఎక్కడ గండి కొడతాడు అన్న ఉద్దేశంతోనా మొత్తం రెడ్డి లాబింగ్ అంతా కలిసి ఆ రోజు విలీన ప్రక్రియకు మోకాలు అడిందన్నమాట తర్వాత ఏమైంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి కేసీఆర్ నియంతగా మారి మొత్తం ప్రతిపక్షాలనే కుళ్ళబోడిచేలాగా ఎట్లా చేసిన ఈరోజు మన కళ్ళ ముందు ఉందన్నమాట జానారెడ్డి చేసిన ఒకే ఒక్క విఫల ప్రయోగం ఈరోజు రాష్ట్రాన్ని ఇంత దివాల స్థితికి తీసుకొచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఈనాడు బ్లేమ్ చేసే పనేం లేదు అప్పటి కీలక నేతలంతా కాంగ్రెస్లో కురవృద్ధులంతా కలిసి చేసిన డ్రామా కారణంగా కేసీఆర్ విలీన ప్రక్రియను ఆపేసిండు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజల ముందర క్లియర్గా ఉంది కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇక కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచి రావుల రాజ్యం కోసం ప్రయత్నం చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు అన్నమాట వీళ్ళు చేసిన చారిత్రక తప్పిదాల కారణంగానే ఈరోజు కాంగ్రెస్ ఇంత కింద మీద పడుతుందనమాట ఇక నూకలు లేవో అయిపోయినాయి ఈ టర్మ్లో గనక ఎట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్ష హోదా కనుక ఆ పార్టీ రాకపోతే అధికారం సంగతి దేవుడిగు ఇలా కుమ్మురాడల కారణంగా అధికారంలోకి వచ్చి వస్తుందా రాదనేది గ్యారంటీ లేదు ఎట్లీస్ట్ అంటే ఇప్పుడున్న సినారియో ప్రకారం బీఆర్ఎస్కు పది పదిహేను ఇరవై సీట్లకు మించి రావు బీజేపీ కూడా ఇంచుమించి అంతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే క్రమంలో వీళ్ళు ఏసే చిల్లర కామెంట్లతోన అది కూడా పీకేటాటు ఉంది సో ఈ టర్ము కనుక అంటే పదేళ్ళు ఒక పార్టీ అధికారానికి దూరం అయితే ఖచ్చితంగా అది ఇక అవుట్ లిస్ట్లో చేరిపోతుంది అనమాట ఈసారి అందుకే చెప్పేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలుచుకోకపోతే కాంగ్రెస్ పని అయిపోయినట్టే దాన్ని అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం మొత్తం శక్తినంతా దార పోసి సర్వశక్తులు వడ్డుతుంటే వీళ్ళేమో ఇట్లా పార్టీ ఆఫీసులలో కూర్చొని ఇండ్లలో కూర్చొని భవన్కు వేల మీద లెక్క పెట్టవచ్చు ఈ నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాత గాంధీ భవన్కు చాలా తక్కువ సార్లు వచ్చాడు ఎక్కడ కూడా మాట్లాడాలి ఈయనకి ఎంత టెంపర్ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ టైంలో నా చెప్పును చెట్టుకి ఎలా తీస్తే చెప్పును చూసి ఓటేస్తారు ఇది జానారెడ్డి చెప్పని చెప్పి బింకార్ డాంబికాలు వల్లికిన వ్యక్తి అనమాట అట్టుంటుండే ఈయన మోతేవారితనం చల గుర్తిలో ఇప్పుడు నాగార్జునసాగర్ మారింది కానీ ఇంకా ఎన్ని దెబ్బలు తిన్నా రాజకీయంగా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇక మీ మీరైతే మారరు మొత్తం ఈ నల్గొండ నాయకత్వం ఎట్టుంటుంది అన్నమాట కాంగ్రెస్లో ఓ దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో గడ్డం బొడ్డు మీద పడదాకా అధికారంలోకి వచ్చేదాకా గడ్డం ఇక్కొని అంటాడు కోమటి రెడ్డి ఏమో ఆయన మరి సోయిదాపి మాట్లాడుతుండా పార్టీకి పాడగట్టేలాగా వ్యవహరి వ్యవహరిస్తున్నారు ఈ ముగ్గురు సీనియర్ లీడర్లు మాకెందుకు ఇంత ఆక్రోషం అని మీరు అనుకోవచ్చేమో ఎందుకంటే ప్రజామోదం ఉన్న వైపు జనరల్గా మీడియా అయినా ఏదైనా సపోర్ట్ చేయాల్సిందే అరే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎవరో గట్టి గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే ఈ బీఆర్ఎస్ పార్టీకి పాడగట్టొచ్చు అన్న చర్చ జరుగుతుంటే మీరేమో ఇట్లా చిల్లర రాజకీయాలు ఈరోజు ముప్పై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పనంగా పెట్టి ఎట్లా రాజకీయాలు చేస్తున్నారో చూస్తుంటే కడుపు రగులుతలేదా తరుక్కుపోతలేదా తరుక్కపోతలేదా ఎవరి కోసం మీరు రాష్ట్రం తెచ్చుకున్నది మీ చిల్లర రాజకీయాల కోసమా